క్రీస్తునాదుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ బలి పూజలో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనమీదికి దిగి రావాలని, తన యొక్క ఆత్మ కుమ్మరింపు చేత, ఆత్మ అభిషేకము చేత మనందరినీ కూడా దృఢపరచాలని, బలపరచాలని ప్రత్యేకంగా వేడుకుందాం. ఇక్కడ చేరినటువంటి మీ అందరి ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కరోనా కాలములో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తితో, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో ఈ ప్రపంచాన్నంతాను నింపమని ప్రత్యేకంగా వేడుకుంటూ, ప్రియలగు దేవుని బిడ్డలారా, ఈ కరోనా మహమ్మారిని ఈ యొక్క ప్రపంచము నుండి తీసివేయమని ఆ ప్రభు యొక్క పాదాలను పట్టి ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఎంతోమంది యూట్యూబ్ ఛానల్లో మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబాలలో సమస్యలు ఉన్నాయి, మరి ముఖ్యంగా మా కుటుంబాలలో పలానా పలానా వ్యక్తి ఇదిగో ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్నారు, దయచేసి ప్రార్థన చేయండి అని ఎంతోమంది రాస్తూ ఉన్నారు. వారందరి కొరకై ఈ దివ్యవళి పూజలో ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క పరమ పరిశుద్ధమైన దివ్యబలి పూజని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ మహోత్సవము, పెంతకోస్తు మహోత్సవము, యేసుప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత 50వ రోజున చేసుకునేటువంటి పండుగ. ఈ పండుగ రోజున యేసుప్రభు వాగ్దానం చేసినటువంటి ఆ పవిత్రాత్మ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఆది అపోస్తలుల మీదకు దిగివచ్చి భయముతో అలజడితో నిండి ఉన్నటువంటి వారి యొక్క భయాన్ని, ఆందోళనని తొలగించి పరిశుద్ధాత్మ శక్తిని వారికి ప్రసాదించాడు. ఈ కరోనా కాలములో ప్రపంచమంతా కూడా భయం గుప్పెట్లో ఉన్నటువంటి మనందరికీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని ప్రసాదించమని ఈ పరిశుద్ధ బలి పూజలో అందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన కార్యం ఏమిటి అంటే, మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి. పాపం మనలో ఉండి, అశుద్ధాత్మ మనలో ఉండి, మనలో సైతాను ఆత్మ ఉండి, మరలా దేవుని యొక్క ఆత్మ దానిలోనికి రావాలి అంటే అది సాధ్యపడేది కాదు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ బలి పూజను ప్రారంభించుకుంటున్న మనందరము కూడా మనలో ఉన్న పాపాలను అంగీకరించి వాటిని క్షమించమని పశ్చాత్తాపముతో పాపక్షమాపణ కొరకై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసుల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవినాలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు,
నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతటా వ్యాపించిన నీ శ్రీసభను సంతోషపరచచి తగ్గించెతివి. పవిత్రాత్మను లోకమంతయు నీ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ నీ విశ్వాసులు కూడా అనుగ్రహింపబడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియుండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆకాశము క్రింద నుండి ప్రతి దేశము నుండి వచ్చిన భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని అక్కడకు వచ్చిన జనసమూహంలోని ప్రతి వ్యక్తియు తమ తమ సొంత భాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. వారు విస్మయమొంది ఆశ్చర్యంతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ, గలిలేరు కారా, ఇదేమి వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెస్పటోమియా, యూదయ, కపదోకియా, పోంతు ఆసియావాసులు, ప్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతములను నుంచిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీలు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి మీరు చెప్పుచుండగా మన సొంత భాషలో వినుచున్నాము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగు జ్ఞానస్థానము పొందితిమి. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనము వరకు మరియు 12వ వచనము నుండి 13వ వచనము వరకు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడు, ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకు జాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతుల్లో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యమునసుగును. అందరి మేలుల కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల
ఒకే శరీరము వంటివాడు పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటయే గదా అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోని బాప్తిస్మ పొందితిమి అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వనికి వందనము ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునగాక యోహాను సువార్త 15వ అధ్యాయము 26 27 వచనములు 16వ అధ్యాయము 12 నుంచి 15 వరకు పవిత్ర వచనములు నేను తండ్రి వద్ద నుండి మీ వద్దకు పంపనున్న ఓదార్చువాడు తండ్రి వద్ద నుండి వచ్చు సత్యస్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గూర్చి సాక్షులు నేను మీకు అనేక విషయములు బోధించవలసి ఉన్నది కానీ ఇప్పుడు మీరు వానిని భరించలేరు ఆయన సత్యస్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును జరగబోవు విషయములను మీకు తెలియజేయును ఆయన నన్ను మహిమపరచును ఎలయన ఆయన నా నుండి గైకొనని దానిని మీకు తెలియచేయునని చెప్పితిని తండ్రికి ఉన్నదంతయు నాది అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని అని యేసు బోధించెను ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక క్రీస్తునాదుని యందు మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈనాడు యావత్ కథోలిక స్త్రీ సభ పెంతకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది అసలు ఈ పండగ యూదుల పండగ క్రీస్తు ప్రభు రాకపూర్వం క్రీస్తు ప్రభు ఈ లోకములో మనుష్యావతారం ఎత్తక పూర్వం ఈ పెంతకోస్తు పండగని యూదులు చేసుకునేవాళ్ళు ఏ విధంగా చేసుకునేవాళ్ళు ఈ పండగని అంటే పాస్కా పండగ అయిన తర్వాత పులియని రొట్టెల పండగ అయిన తర్వాత పాస్కా పండగ అంటే ఏంటి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించినటువంటి పండగ ఆ పాస్కా పండగ అయిన తర్వాత 50 రోజులకి ఇస్రాయేల్ ప్రజలు మరొక గొప్ప పండగను చేసుకునేవాళ్ళు ఈరోజు మనం మొదటి పట్టణాన్ని పరిశీలించినట్లయితే ఇస్రాయేల్ అందరూ కూడా గొప్ప జనసమూహం యెరూషలేము నగరంలో పండగ కొరకై పెంతకోస్తు పండగ చేసుకోవటానికి వచ్చారు ఆ సమయంలో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావటాన్ని మనం చూస్తున్నాం యెరూషలేము నగరమంతా కూడా జనసందోహంతో నిండిపోయింది ఎందుకని యూదుల చేత నిండిపోయింది కారణం ఏమిటి వాళ్ళు వాళ్ళ పండగ చేసుకోవటానికి వచ్చారు యెరూషలేము నగరానికి యెరూషలేము దేవాలయాన్ని సందర్శించుకోవడానికి నేను ఎప్పుడు మీతోడు చెప్తాను యూదులకి మూడు ముఖ్యమైన పండగలు ఉంటాయి మొదటిది పాస్కా పండగ గుడారాల పండగ పెంతకోస్తు పండగ ఈ మూడు పండగలకి ప్రతి యూదుడు కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చి వారి యొక్క ప్రార్థనలు వాళ్ళు చేసుకోవాలి ఇది వాళ్ళ యొక్క కట్టుబాటు కాబట్టే ఈ పెంతకోస్తు పండగ దినం వచ్చినప్పుడు చాలామంది ప్రజలు యెరూషలేము నగరం నిండా కూడా వీధుల నిండా కూడా పొద్దున్నే కోలాహలంగా జనం నిండిపోయి ఉన్నారు అదే రోజున పాస్కా పండగ అయిన తర్వాత 50వ రోజున పెంతకోస్త్ అంటే 50వ దినము అని అర్థము ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీదకి వేంచేసి వచ్చాడు దేవుని యొక్క వాగ్దానం ఇది ప్రియలగు దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వాక్యాలు మనం చదువుకుంటే యేసుప్రభు గడచినటువంటి ఆదివారం మోక్షారోహణ పండగ రోజున ఆయన మోక్షారోహణం అవ్వటానికి ముందు కొన్ని గంటల ముందు ప్రభువు చెప్తాడు ఏమని మీరు పైనుండి పరిశుద్ధాత్మను పొందు వరకు కూడా మీరు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు అంటాడు
నా తండ్రి వాగ్దానం చేసినటువంటి పవిత్రాత్మను పొందే వరకు కూడా మీరు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు అంటాడు. ప్రభువు చేసినటువంటి ఆ కట్టుబాటుకి ఆ ఆజ్ఞకు లోబడి శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు? అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 13-14 వాక్యాలు మనం చదువుకుంటే అక్కడ అపొస్తలులందను వారితో పాటు యేసు తల్లి అయిన మరియమ్మ, ఆయన సహోదరులు, మరికొందరు స్త్రీలు అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎక్కడ? యెరూషలేములో ఉన్నటువంటి మేడపై గదిలో. ఈ మేడపై గది అనేటువంటిది విశ్వాసులందరికీ, నీకు నాకు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మేడపై గదికి దేనికి ప్రత్యేకత అంటే దివ్య బలి పూజకి ప్రత్యేకత. మేడపై గదిలో ఏం చేశాడు యేసుప్రభు? తన యొక్క శిలువ మరణానికి ముందుగా మొట్టమొదటి యాగ బలిని అర్పించాడు. తన యొక్క ఆ యొక్క రొట్టెను తీసుకొని దానిని విరచి, ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి అని చెప్పాడు. పాత్రను అందుకొని, ఇది నా రక్తముతో కూడినటువంటి పాత్రము, దీనిని తీసుకొని మీరు పానము చేయండి అన్నాడు. ఇంకా ఏం చేశాడు? ఆ మేడపై గదిలో ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఇంకా ఏం చేశాడు మేడపై గదిలో? మేడపై గది అనేటి చాలా ప్రత్యేకమైనటువంటిది. ప్రేమాజ్ఞనిచ్చాడు, గురుత్వాన్ని స్థాపించాడు. ఒక రకంగా చెప్పాలి అంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని వీడి వెళుతూ ఉండగా ఆయన ఏదైతే స్థాపించాలి అనుకున్నాడు, ఈ ప్రపంచంలో ఏదైతే ఇవ్వాలి అనుకున్నారు, దేని ద్వారానైతే ఆయన రక్షణను ప్రసాదించాలనుకున్నాడు, అవన్నీ కూడా ఈ మేడపై గదిలో ఆయన చేశాడు, స్థాపించాడు. మేడపై గది అనేటువంటిది అత్యంత పరిశుద్ధమైనటువంటిది. కారణం, అక్కడే మొట్టమొదటి దివ్య బలి పూజ సమర్పించబడింది. కాబట్టి ప్రభు అన్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందు వరకు కూడా యెరూషలేమును విడిచి వెళ్ళకండి. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 13-14 వాక్యాలలో వారందరూ కూడా మేడపై గదిలో చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున పెంతకోస్తు మహోత్సవాన్ని మనం చేసుకుంటుండగా మనందరం అడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, అవును, జ్ఞానస్నానము ద్వారా నీవు నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాం. దానికంటే ముఖ్యంగా భద్రమైన వ్యంగనము ద్వారా, మన మేత్రానుల ద్వారా, బిషప్ గారి ద్వారా మనందరము కూడా ఆ అభిషేక వరాన్ని పొందుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేక వరాన్ని పొందుకున్నాం. కానీ ప్రియులారా, దానితోటి మనం సంతృప్తి పడకూడదు. దినదినము కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఓ పరిశుద్ధాత్మ సర్వేశ్వర, ఏ విధముగా భయముతో, ఆందోళనతో, మార్గము తెలియక, దిక్చూచి లేకుండా ఆందోళనతో ఉన్నటువంటి అపోస్తుల మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తిని పంపించి వారిని ఏ విధముగా ధైర్యవంతులుగా చేశావో, మా గురువు, మా బోధకుడు, మా రక్షకుడు, మా మెస్సయ్య అయినటువంటి యేసుప్రభుని ఏ విధంగా చంపారో, అదేవిధంగా మమ్మల్ని కూడా చంపుతారేమో అని లోకానికి భయపడి దేవుని యొక్క సువార్తను బోధించకుండా దాగుకొని తలుపులు మూసుకొని ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తులను ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి వారిని సువార్త యోధులుగా మార్చావో, అదేవిధంగా మా పైన కూడా ఈ భయం, ఈ కరోనా కాలంలో ఆందోళనలో ఉన్నటువంటి మా అందరిపై కూడా నీ పరిశుద్ధాత్మ శక్తిని నింపండి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మను ఎందుకు మనం పొందుకోవాలి అంటే, ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో పలుకుతున్నాడు. ఏమంటాడంటే, చాలా ముఖ్యమైన మాట అండి, పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా ఎవ్వడూ కూడా క్రీస్తే ప్రభువు అని అంగీకరించలేడు. అంటే పవిత్రాత్మను పొందకుండా, పరిశుద్ధాత్మ సహాయము, సహకారము లేకుండా మనం రక్షణను స్వీకరించలేము. చాలా స్పష్టంగా చెప్తాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 3వ వాక్యములో అంటారు పౌలు గారు ఏమని, పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ లేకుండా ప్రభువే క్రీస్తు, యేసుప్రభువే నిజమైన దేవుడు అని ఎవ్వరు కూడా అంగీకరించలేరంటండి. నీవు నేను రక్షణ పొందుకున్నామంటే అది కూడా పవిత్రాత్మ వరమే, పవిత్రాత్మ కృపే. పవిత్రాత్మను మనం ఎందుకు పొందుకోవాలంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 4వ వాక్యములో మనం పవిత్రాత్మను పొందుకున్నప్పుడు ఎటువంటి ఫలాలు, ఎటువంటి వరాలను మనం పొందుకుంటాం అనేటువంటి వాటిని అక్కడ మనకు తెలియచేస్తున్నాడు ఈనాడు. అదేవిధంగా గలతీయులకు రాస్తున్నటువంటి లేఖలో 5వ అధ్యాయం 22వ వాక్యము నుంచి పౌలు గారు, నీవు
పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎటువంటి ఆత్మ ఫలాలతో నింపబడతావు అనే విషయాన్ని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయానికి వస్తే ప్రియులారా, అసలు యేసు ప్రభువు ఈ లోకములో జన్మించిందే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. గబ్రియేలు సన్మనసుకుడు మరియ తల్లి దగ్గరికి వచ్చిన పలికిన మాట ఏమిటి? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు వందనము, నీకు శుభము అనగానే మరియ తల్లి కలత చెందింది. లుకాసు వార్త 1:26 నుంచి మనం చదువుకుంటాం. ఆ తరువాత 37వ వాక్యాన్ని మనం చదువుకుంటే, మరియ తల్లి నేను కన్యను కదా, ఇది ఎలాగ జరుగుతుందన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి దేవుని యొక్క దూత పలికిన మాట, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించును, పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించును, తద్వారా నీవు దేవుని కుమారుడికి తల్లిగా మారతావంటాడు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిందే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభు లేడు, యేసు ప్రభు లేకుండా పరిశుద్ధాత్మ లేడు. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, లుకాసు వార్త 3:20 నుంచి మనం చదువుకుంటే అక్కడ కూడా మరొకసారి మనం తెలుసుకుంటాం. ఏమిటి ప్రియులకు? జ్ఞానస్నానాన్ని బాప్తిస్మాన్ని పొందినట్టు యేసు ప్రభు యోర్దాను నది నుండి బయటికి వచ్చి ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ పావుర రూపములో యేసు ప్రభు మీదకి వేంచేసి రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఏ విధంగా యేసుప్రభు అద్భుతాలు చేయగలిగాడు అంటే. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 37వ వాక్యం నుంచి, యోహాను బోధించిన బాప్తిస్మ అనంతరం గలిలయలో ప్రారంభమైన యూదియ అంతటను వ్యాపించినటువంటి మహత్తర సంఘటనలు మీకు అందరికీ తెలిసినవే. పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు అక్కడున్న ప్రజలకి. ఏమని? ఇదిగో బాప్తిస్మ యోహాను జ్ఞానస్నానం ఇచ్చిన తర్వాత, బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అక్కడ యేసు ప్రభువు ద్వారా జరిగినటువంటి సంఘటనలని అన్నీ కూడా మీకు తెలుసు అని చెప్పి పేతురు గారు ఈ విధంగా అంటారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వాక్యములో, పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడైన యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. గమనించండి, పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడైన యేసును ఎట్లు అభిషేకించింది కూడా మీకు తెలుసు. ఎలా తెలుసు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బాప్తిస్మ యోహాను యేసు ప్రభువుకి జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావుర రూపంలో రావటాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. ఆ తరువాత ఏమంటాడంటే, పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడైన యేసును ఎట్లు అభిషేకించినది మీరు చూసితిరి. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిచ్చాచి శక్తికి లోబడిన వారందరిని బాగు చేయుచు ఎలయన దేవుడు ఆయనతో ఉండెను. ఇక్కడ మనందరం ప్రశ్నించుకోవాలి, యేసు ప్రభు ఏ విధంగా అద్భుతాలు చేయగలిగాడు, సైతాను మీద పోరాడగలిగాడు అంటే ఎవరి శక్తితో? పరిశుద్ధాత్మ శక్తితో. మనందరు కొద్దిగా ఆశ్చర్యం కలగ అంటే అదేంటి, యేసు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ శక్తి కావాలి? ఎస్, బైబిల్ చెప్తున్న దాన్ని బట్టి ప్రియులారా, బైబిల్ చెప్తున్న దాన్ని బట్టి ఆయన దేవుని యొక్క ఆత్మ సంపన్నుడయ్యాడు. మనందరం చదువుకుంటాం కదా లుకాసు వార్త 4:16లో, దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తితోటి నన్ను దేవుడు అభిషేకించను. దేని కొరకై? పేదలకు సువార్తను బోధించుట కొరకై, బందీలకు విముక్తిని ప్రసాదించటం కొరకై, చెరలనున్నటువంటి వారికి విడుదలను ప్రసాదించటం కొరకై అని ప్రభువే స్వయంగా పలికాడు. దేవుని ఆత్మ నాపై ఉన్నది అని పలికాడు. ప్రభునందు ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే, ఓ యేసురాజా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను అభిషేకించయ్యా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా విశ్వాసం అనే వరాన్ని, నమ్మిక అనే వరాన్ని, దైవ ప్రేమ అనే వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. అవిశ్వాసముతో అంధకారములో మునిగిపోతున్నటువంటి ఈనాటి కథోలిక క్రైస్తవ ప్రపంచానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం ప్రియులారా. లోకానుసారముగా లోకం వెంబడి పడిపోతున్నాం మనందరము కూడా, లోకానుసార జీవితానికి అలవాటు పడుతున్నాం. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇటువంటి సందర్భములో అదేవిధంగా లోకపరంగా చూసినా కానీ ఈ కరోనా వ్యాధి భయంకు పిట్లో మనందరం కూడా మునిగిపోతున్నాం. ఈ సమయంలో
భయముతో నిండిన అపొస్తలులకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మీదకి వెంచేసి రావాలని మనసారా నీవు నేను అందరం కూడా కోరుకోవాలి. చాలామంది మనం అనుకుంటామండి, దురదృష్టం ఏంటంటే నేను జ్ఞానస్నానం తర్వాత పరిశుద్ధాత్మను మర్చిపోయా, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని నేను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ నాలోకి వచ్చాడు, కానీ నేను ఆ పరిశుద్ధాత్మను పట్టించుకోకపోతే ఏమైపోతుంది? ఆరిపోతుంది. పరిశుద్ధాత్మని దేనితో పోలుస్తారండి? అగ్నితో పోలుస్తారు. దేనితో పోలుస్తారు? అగ్నితో పోలుస్తారు. పరిశుద్ధాత్మని అగ్నితో పోలుస్తారు. ప్రయత్నం చేయండి, మీరు ప్రయత్నం చేయండి. కొన్ని కట్టెలు ఒక చోట వేసి దానిని వెలిగించిన తర్వాత ఒక గంట సేపు అది వెలుగుతుంది, ఆ తర్వాత ఆ నిప్పు ఆరిపోతుంది. ఇంకా కొంచెంసేపు ఆగితే ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిప్పు కణికలు కొంచెం వేడినిస్తాయి, అవి కూడా దాని చుట్టూ కూడా బూడిద ఏర్పడుతుంది. ఇంకా కొంచెంసేపు ఆగితే ఆ లోపల ఉన్న బూడిద ఆ నిప్పు కూడా పరిపూర్ణంగా ఆరిపోతుంది. అది ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మానవ ప్రయత్నాన్ని మనం చేయాలి. మనం దాంట్లో ఏం చేయాలి? కొన్ని పుల్లలు వేస్తూ ఉండాలి. అది మానవ ప్రయత్నం. గ్యాస్ బండ అయిపోతే ఏం చేయాలి? మళ్ళీ ఎలగాలంటే మళ్ళీ దాన్ని గ్యాస్ తొలగించాలి, గ్యాస్నివ్వాలి. క్రొవ్వొత్తి ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెంటనే మరో క్రొవ్వొత్తిని వెలిగించాలి. ఇది మానవ ప్రయత్నం, మనం చెయ్యాలి. అంటే ఆ నిప్పు ఆరిపోకుండా మన ప్రయత్నం మనం కోరుకోవాలి, మనం వేడుకోవాలి, మన ప్రయత్నం చేయాలి. ప్రతి క్రైస్తవుడు కూడా చేయాల్సింది ఇదే. ఏమిటి అది? కాసిన పుల్లలు నిప్పు మీద వేయాలి, కాస్తంత ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన దివ్య బలి పూజ. ఎక్కడ పొందుకున్నారు ఆది అపొస్తలుల పరిశుద్ధాత్మ శక్తిని? మేడపై గదిలో. మేడపై గదికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ మొట్టమొదటి దివ్య బలి పూజని క్రీస్తు జీవితంలో అక్కడ సమర్పించాడు యేసు ప్రభు. మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు చనిపోయింది సిలువలో, నిజమే అది మనకు అర్థం కావటానికి యేసు ప్రభు చేశాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఇది నా శరీరము దీనిని తీసుకొని మీరు భుజించండి రొట్టెను విరిచాడో ఆయన అప్పుడే మరణించాడు. ఈరోజు ప్రభువుని వేడుకుందాం ఈ దివ్య బలి పూజలో. ఓ యేసు రాజా, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మా అందరిపై నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరింపచేయండి. అలనాడు ఆది అపోస్తలులపైకి నీ ఆత్మను పంపిన విధముగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీ బిడ్డలందరిపై ప్రభువా నీ ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించండి. మేమందరము కూడా ఇదిగో ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మా శక్తి మాకు చాలదయ్యా. పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి, నీకు ఇష్టానుసారముగా జీవించటానికి, నేను ఏ విధంగా జీవించాలో జీవించటానికి మాకు తెలియదు ప్రభువా, మా శక్తి మాకు చాలదు, మీ శక్తిని మాకు అనుగ్రహించండి అని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ క్రీస్తు ప్రభువుని ఆ పరలోక తండ్రిని తన యొక్క పరిశుద్ధాత్మ వరం కొరకే ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని అతని యొక్క ఏకస్తుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను, పౌలుస్వలాతని అధికారమునకు లోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారులండి లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభలను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, మన అవసరాల కొరకై ప్రపంచంలో సకల క్రైస్తవుల సకల జనుల యొక్క అవసరాల కొరకై
ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈనాడు మీరు ఆది అపోస్తలులపైకి పరిశుద్ధాత్మశక్తిని పంపించి ఉన్నారు. అదేవిధంగా మా ఫ్రాన్సిస్ పాపు గారి మీద, మా బిషప్ తండ్రి గారి మీద మీరు నీ యొక్క పరిశుద్ధాత్మ వరాలను కుమ్మరింపచేయండి. ఈ కష్టకాలంలో ప్రభువా, ఈ శ్రమల కాలంలో, ఈ భయాన్ని కలిగించే కాలంలో ప్రభువా, నీ పరిశుద్ధాత్మని ప్రభువా మా యొక్క నాయకులైనటువంటి, ఆత్మీయ నాయకులైనటువంటి వారిపై కుమ్మరింపచేసి నీ స్త్రీ సభను నడిపించటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, ఇదిగో కరోనా భయంగుపెట్టులో ఉన్నటువంటి మా అందరిపై ప్రభు నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపచేయండి. నీ పరిశుద్ధాత్మను మాపైకి పంపించండి. ప్రభువా పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి వరాలలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ధైర్యం. ప్రభువా ఏ విధంగానైతే అలనాడు ప్రభువా అపోస్తలుల భయముతో మేడపై గదిలో తలుపులు మూసుకొని ఉన్నారో, అదేవిధంగా మేమందరము కూడా ఈ కరోనాను చూచి భయపడుతూ ఉండగా ఓ పరిశుద్ధాత్మ దేవుడా మాపైకి వేం చేసిరండి, మమ్మ అభిషేకించండి, నీ వరాలను మా మీద కుమ్మరింపచేయండి తండ్రి. అందరూ ఓ పరిశుద్ధాత్మ దేవా మాపైకి వేం చేసిరండి. ఈ సందర్భంగా ప్రభువా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి కరోనా వ్యాధిగ్రస్తులందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసురాజా నీ గాయపడినటువంటి హస్తములతో ప్రభు వారిని తాకి వారికి పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఓ పరిశుద్ధాత్మదేవ మాపైకి వేం చేసిరండి. ఓ పరిశుద్ధాత్మదేవ మాపై వేం చేసిరండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, నజరేతు నివాసి అయిన యేసుపై వేం చేసి వచ్చి ఆయనను అభిషేకించిన పవిత్రాత్మ సర్వేశ్వర, మాపై కూడా నీ ఆత్మను కృమ్మరింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మేము ఈ లోకానుసారముగా జీవిస్తూ ఉండగా నా ప్రభువా లోకము వైపు చూస్తూ ఉన్నాము కాబట్టి, నిన్ను చూడలేకపోతున్నాము కాబట్టి నాయన, ఈ కరోనాను మహమ్మారిని మా దగ్గరికి పంపించి మాకు బయటికి రాకుండా విశ్రాంతిని కలుగజేసి నిన్ను ప్రార్థించుకోవడానికి, నిన్ను అనుసరించుకోవడానికి, నిన్ను స్తుతించటానికి, నీ నామ మహిమను గణపరుచుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, నువ్వు మాలో ఉంటే మాకు ధైర్యము నా ప్రభువా. కరోనా వ్యాధిగ్రస్తులను ప్రేమతో మాట్లాడుకోవడానికి నీ ప్రేమను మాకు అందిస్తూ ఉన్నాం నాయన. నువ్వు అనుగ్రహించిన ఆ ధైర్యాన్ని బట్టి మేము మాతోటి వారితో ప్రేమగా మాట్లాడుకునే శక్తిని మాకు దయచేయండి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మాలో ఉండండి, మాతో ఉండండి ప్రభువా. మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండండి. ఓ ప్రార్థనాత్మ సర్వేశ్వర, జ్ఞానస్నానము ద్వారా మేము పొందుకున్న పవిత్ర ఆత్మను ప్రభువా మేము నిర్లక్ష్యం చేసి ఉన్నాం నాయన. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. మంటవలే వెలిగే అపవిత్ర ఆత్మను మేము నిదానముగా ఆర్పివేసుకుంటూ వచ్చిన ఈ సమయంలో నా ప్రభువా, నీవు మాపై ప్రేమతో ఆ నిప్పు కణిక వలె మాలో వెలుగుతూ ఉన్నావు నాయన. ఆ నిప్పు కణిక ఆరిపోకమునుపే నా ప్రభువా ప్రార్థనాత్మ అనే కట్టెలను వేసి వెలిగించుకుని మంటను రగిలింప చేసుకునే శక్తి మా అందరిపై కురుమరింప చేయమని, నీ ఆత్మశక్తి మమ్మలందరినీ ఆవరింపచేసి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని ప్రేరేపింప చేయమని ఓ ప్రభువా, ఓ పవిత్రాత్మ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవ మా మీద వేం చేసిరండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాల పాటు వ్యక్తిగత అవసరాల కొరకే ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కానీ మా కోసం ప్రార్థన చేయండి దయచేసి అని అడిగినటువంటి వారు ఉంటే వారందరి కోసం ఈ సమయంలో ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు తెలిసినటువంటి వారు మిమ్మల్ని అడగకపోయినా కానీ ఎవరైనా కానీ కరోనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే వారందరి కోసం ప్రార్థన చేయండి బిడ్డలారా. మీ కుటుంబాలలో ఒకవేళ ఎవరైనా కానీ కరోనా వ్యాధితో బాధపడుతుంటే వారి కోసం ప్రార్థన చేయండి. ఈ సమయంలో అపరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మీ వద్దకు వచ్చి
ఆ రోగులను తాకుతూ ఉన్నారు, ఆ రోగులను అభిషేకిస్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభువును వేడుకుందాం. యేసురాజా, నీ పరిశుద్ధాత్మను ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి మీదకి పంపించండి తండ్రి. పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించండి తండ్రి. నీ గాయపడిన హస్తములతో వారిని తాకండి తండ్రి అని వేడుకుందాం. అదేవిధంగా కుటుంబాలలో శాంతి సమాధానం అనేటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ కరోనా కాలంలో పనులు లేక ఉద్యోగాలు పోయి ఎంతోమంది శ్రమలతో ఉన్నారు. ఆ దేవుని వేడుకుందాం, తన యొక్క సహాయాన్ని, తన యొక్క ఆదరణను ప్రసాదించమని వేడుకుందాం. మన కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ కరోనా గుప్పెడి నుండి కాపాడమని వేడుకుందాం. మరి ముఖ్యంగా మనందరము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ పరిశుద్ధాత్మ సంతోషపరిచే బిడ్డలుగా జీవించడానికి కావాల్సిన అనుగ్రహాలను ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఈ అర్పణ దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యమును సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత చెల్లించుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్కా పరమరహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభములో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును వసగి వివిధ భాషలలో మాట్లాడు ప్రజలను ఐక్యపరచను, ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతా ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతల దళములు నీ మహిమ ప్రకటించుచు నీ వైభవము నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తావందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు
కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, మీ ఉత్తానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును, నీ కుమారుని యొక్క రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించచు, అతడు మరలా వేయించేయని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవనమలని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడగు మా ఫ్రాంచీస్ పాపు గారిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపడు. నిశ్చిత ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దిశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యము చేసుకునండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మెలలను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడి ప్రభువు నేర్పినటు గొప్ప ప్రార్థన, పరలోక ప్రార్థనను భక్తితో చేతులను చాచి ప్రార్థించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు తినేటి అనుగ్రహింపు. మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షించండి. మరి ముఖ్యంగా ఈ కరోనా అనేటువంటి వ్యాధి కీడు నుండి మమ్మ రక్షించండి.
మా ఈ రోజులో మాకు శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి శాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి కష్టాల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని శాంతి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ క్రీస్తు ప్రభువే అపోస్తలులపైకి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మదేవుని అగ్నినాలకల రూపంలో పంపించారు. అదే పరిశుద్ధాత్మదేవుని నీపైకి నాపైకి పంపిస్తానని వాగ్దానం చేశారు. ఈ పరమ పరిశుద్ధమైన విందులో పాల్గొన పిలువబడినటువంటి వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తం యొక్క స్వీకరణ మన నిత్య జీవితమును కాపాడును గాక. ఆమేన్. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారం నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాపై ఎల్లప్పుడు దయచేసి మేమందరం ఐక్యముగా జీవించినట్టు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదాల కొరకై మీ తలలను వచ్చి వంచి ప్రార్థన చేయండి. కాంతి పుంజముకు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కృమ్మరించి వారి మనస్సులను వికసింపచేశాను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరమును మీకు అమితముగా ప్రసాదించుదురుగాక. ఆమేన్. శిష్యులపైకి దిగివచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. ఆమేన్. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు బోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో అనుగ్రహించినట్లు పవిత్రాత్మ వారిని దీవించను. ఆ పవిత్రాత్మైన దేవుడు మీ విశ్వాసమును బదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును మీకు దయచేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో పరిశుద్ధాత్మ వరములతో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.